హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ వ్యూస్. ఇది నిన్న నైట్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఏదైతే అన్సీన్ ఉందో, అంటే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత లైవ్లో ఏం జరిగిందో దానికి సంబంధించిన వీడియో. అంటే నేను నైటే ఇప్పుడే రికార్డ్ చేస్తున్నా, కానీ మీకు మాత్రం మార్నింగ్ స్ట్రీమ్ చేస్తాను అన్నమాట. సో ఏమైంది ఎపిసోడ్ తర్వాత అంటే, నాకెందుకో అమర్దీప్ ట్రాక్ తప్పుతున్నాడు అనిపిస్తుంది. అమర్దీప్ కోసం ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నానంటే, ఇందులో ఉన్న కంటెంట్ కూడా అమర్దీప్ కోసమే. సో అమర్దీపే ఎక్కువగా లాస్ట్ 1 అవర్ డిస్కషన్ జరిగింది స్ట్రీమ్ ఎండ్ అవ్వకముందు. ఇంకోటి ఏంటంటే, అమర్దీప్ అల్లటప్ప క్యాండిడేట్ కాదు. అసలు బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ లిస్ట్ స్టార్ట్ అయింది ఓం ప్రదంగా అమర్దీప్ నేమ్తోనే. సో అమర్దీప్ సీజన్ 6కి వస్తాడని ఆ టాపిక్ నడిచింది, సీజన్ 7కి వచ్చాడు. వన్ ఆఫ్ ద టాప్ కంటెండర్, ఖచ్చితంగా టాప్ 5లో ఉంటాడన్న ఫస్ట్ నుంచి ఉన్న ఒక రూమర్ కాదు, కానీ ఒక అలా ఒక వేవ్ లాంటిది అనమాట. సో ఎందుకంటే ఇంతకుముందు మానస్ ఫ్రెండ్ అప్పుడు వచ్చి బాగా మాట్లాడాడు, దాని తర్వాత సీరియల్ బిగ్ బాస్ జరిగింది మన నాన్ స్టాప్ తర్వాత, అది కూడా గెలిచాడు. సో ఖచ్చితంగా ఒక మంచి కంటెస్టెంట్, టాలెంటెడ్ పర్సన్, అందులో ఏమి ఇది లేదు. బట్ ఇప్పుడు అమర్దీప్లో బిగ్ బాస్ 7లో అమర్దీప్ స్టేటస్ ఏంటి అంటే, ఒకటి బిగ్ బాస్ టీం వాంటెడ్గా అమర్దీప్ని తొక్కేస్తున్నారా అని చెప్పి ఒక వీడియోలో చెప్పాను నేను. సో ఒక ఛాన్స్ ఉంది ఈ బల్లిలా ఇవ్వటం ఇవన్నీ చేసి, మేబీ టాప్ 5 ఈ ఇమ్యూనిటీ టాస్క్ తను కన్సిడర్ చేయలేదు, ఎందుకంటే ఓటింగ్ ఏమైనా తేడా వస్తుంది, మళ్ళీ గెలిచేస్తే పొరపాటున 5 వీక్స్ ఓటింగ్ లేకుండా వెళ్ళిపోతాడని చెప్పి. సో అలా సైడ్ చేసి ఉండొచ్చు. రెండు, అమర్దీప్ తన చేతులారా ఏదైనా చేసుకుంటున్నాడా అంటే నాకు అవునని అనిపిస్తుంది. ప్రతిరోజు అమర్దీప్ డిస్కషను ప్రశాంత్ కోసం కాకుండా ఏని కోసం మాట్లాడలేదు. నైట్ అయితే ప్రశాంత్ కోసం ప్రశాంత్ నామం చెప్పిస్తానే తన డిస్కషన్ ఎండ్ అవుతూ ఉంది. పల్లవి ప్రశాంత్ కోసం చెప్తున్నా. కాకపోతే నేను నా వీడియోస్లో వెనకేసుకు వచ్చింది ఏంటి అంటే, తను చెప్పే దాంట్లో ఒక పాయింట్ ఉంది, ఏదైతే పల్లవి ప్రశాంత్ చేస్తున్నాడో దానివల్ల మిగతా కంటెస్టెంట్స్కి నెగిటివ్ అవుతుంది అని చెప్పి. సో అంటే కింద కూర్చొని తింటాం లేదంటే కింద పడుకోవటం, దానివల్ల ఏంటంటే వీళ్ళు నెగిటివ్ అవుతారు, ఆడియన్స్ బయట ఆడియన్స్ చేసేటప్పుడు ఏమనుకుంటారంటే వీళ్ళు సరిగ్గా ట్రీట్ చేయట్లేదేమో అనుకుంటారు అన్నది నాకు అది కరెక్ట్గా అనిపించి, నేను అమర్దీప్ కోసం కరెక్ట్గా చెప్తా వస్తా ఉన్నాను. బట్ ఈరోజు డిస్కషను కొంచెం అగెనిస్ట్గా వెళ్ళింది అనిపించింది. సో దాని గురించే చెప్తాను. సో ఇది విన్న తర్వాత మీకేమనిపించింది అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. కామెంట్ చాలా ఇంపార్టెంట్, మీరు కామెంట్ చేయడం, ఎందుకంటే నా వ్యూసే కాదు మీ వ్యూస్ కూడా కావాలి. నేను కంటెంట్ ఏం జరిగిందో చెప్తా, నా వ్యూస్ చెప్తాను. సో మీ వ్యూస్ కూడా కామెంట్ చేయండి. సో ఏం జరిగిందంటే, గేమ్ అయిపోయింది, రితికా ప్రశాంత్ ఏదో మాట్లాడుకున్నారు, చిల్లర మాట్లాడి తీసేయండి, సందీప్ మాస్టర్ ఎలాగైనా గెలుస్తాను అది అని చెప్పి కెమెరాకి చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఫైనల్కి వెళ్ళాడు, ఖచ్చితంగా ఆయన గెలుస్తాడు. ప్రియాంక గారు విశ్వాస ఆయన పెడితే ఏదైనా టాస్క్ ఆయన గెలుస్తాడు. సో ఏమైందంటే, మెయిన్ మ్యాటర్ గౌతము అమరు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. గౌతమ్ ఏమంటాడంటే, మనకు ఒక పవర్ ఇచ్చారు, ఏదైతే టాస్ జరిగిందో దాంట్లో మనకు పవర్ ఇచ్చారు, మనకు ఓట్ చేయమన్నారు. అక్కడ ఒక్క కొంచెంసేపు బీప్ చేశారనమాట. చేసిన తర్వాత మనం ఓట్ చేసాం, మనం చేసాము, దానికి ఆయన ఎందుకు హార్ట్కి తీసుకోవాలి అని చెప్పి. సో అక్కడ ఆయన నువ్వు ఏదో ఓట్ చేసావని చెప్పి హార్ట్కి తీసుకోవాలి, నువ్వు అక్కడ ఏమన్నావు అంటే ఈ టాస్క్ ఎవడైనా చేస్తాడు అన్నట్టు అన్నావు, అదే ఆయనకి కాలేదు. ఎందుకంటే టాస్క్ ఏంటన్నది మీకు తెలియదు. సో నువ్వు అలా చేయండి టాస్క్ శివాజీ చెప్పచ్చు కదా అని చెప్పాలని లేదు కదా, రూల్ చెప్తే ఏమైనా అవుతుందేమో. బిగ్ బాస్ చెప్పాలని చెప్పలేదు, చెప్పొద్దని చెప్పలేదు. అలాగే వీళ్ళు బాత్రూమ్లో ఉండటమే టాస్క్ అనుకున్నారు, వీళ్ళు రెజ్యూమ్ చేసుకున్నారు. మీరు ఎపిసోడ్లకు సరిగ్గా గమనిస్తే ఎక్కడైతే ప్రియాంకది డిషెస్ దగ్గర కూడా జరుగుతుందో అక్కడ ఆట సందీప్ మాస్టర్కి శివాజీ చెప్తున్నాడు, ఇది మీరు టాస్క్ అని ఎలా అనుకున్నారు అసలు అని చెప్పి. దీన్ని అసలు ఎవడైనా టాస్క్ అని ఎలా అనుకున్నాడు. అక్కడ కొంచెం ఆలోచిస్తే వాళ్ళు అప్పటికప్పుడే కదా గుడ్డు వాళ్ళు బయటకు వచ్చి గుడ్లు కొడతారని వీళ్ళు బాత్రూంలో దాక్కున్నారు, కానీ వీళ్ళనేం బిగ్ బాస్ పిలిచి వీళ్ళకి చెప్పలేదు కదా వెళ్ళి బిగ్ బాస్ బాత్రూంలో దాక్కుండా అని చెప్పి. సో రాంగ్ అసంప్షన్. అక్కడ శివాజీకి వచ్చింది ఏంటంటే, నామినేట్ చేశాను చేయాలని చెప్పి చెయ్యి, కరెక్ట్ రీజన్, ఇప్పుడు వీడికి అవసరం లేదు అని చెప్పి నామినేట్ చేశాడు శివాజీ. గౌతమ్కి అవసరం లేదు, బయటికి వెళ్ళినా వీటికి కొంచెం ఇచ్చు డైరెక్టర్ యాక్టర్ అని. సిమిలర్గా శివాజీకి ఇది అవసరం లేదు, ఇది అనవసరం అని చెప్పి చేసేసి ఉంటే అయిపోయేది. సో అది ఆయన హార్ట్కి తీసుకున్నాడు అని చెప్పి. ఈయన దీనికి మన అమర ఏమంటాడంటే, ప్రశాంత్ శివాజీ రతిక వీళ్ళందరూ ఉంటే ఏం చేస్తారో చూద్దాం. సారీ, దీనికన్నా ముందు ఏం చెప్పాడంటే, వదిలే వరస్ట్ కంటెస్టెంట్ అని ఇంకా అని చాలా వస్తాయి, జస్ట్ 1 వీక్ అయింది ఇంకా చాలా వారాలు ఉన్నాయని చెప్పాడు. దాని తర్వాత ప్రశాంత్ శివాజీ రతిక వీళ్ళు ముగ్గురు ఉంటే, అంటే వీళ్ళు ముగ్గురు ఒకళ్ళొకళ్ళు నామినేట్ చేసుకోవాల్సి వచ్చి వేసినా, ఒకళ్ళొకళ్ళు కెప్టెన్సీ ఎన్నుకోవాల్సి వచ్చి వేసినంటే ఏం చేస్తారో చూద్దాం. వాడు ఎంత సింపుల్గా వేశాడో చూసావా, నాకు తెలీదు తెలీదు అని చెప్పి ప్రశాంత్ అనమాట. సో ప్రియాంక వేసాడు కదా మట్టి, సో నాకు తెలీదు తెలియదు అని చెప్పి ఎంతో సింపుల్గా వేస్తాడు. వాడు బిగ్ బాస్ కోసం అన్ని వీడియోస్ చేసి వచ్చాడు, సో వాడికి తెలియపోవటం ఏంటి బిగ్ బాస్ అని వీడియోస్ చేశాడు కదా అని చెప్పి. ఇది ఏమాత్రం తప్పు లేదు, ఇది ఇక్కడ వరకు అమరు కరెక్టే. సో నాకు కూడా కరెక్ట్గా అనిపించింది, నేను చెప్తున్నాను. నేను కూడా ఇందాక నా వీడియోస్లో అదే చెప్పాను, ప్రశాంత్ ఏంటి ఏం తెలియనట్టు, అంటే బిగ్ బాస్కి వెళ్ళాలన్న తపన ఉంటేనే సరిపోయిద్దా, బిగ్ బాస్ గేమ్ కూడా తెలియాలి కదా అని చెప్పి ఇందాక చెప్పాను. గేమ్ తెలిసేమో అందుకని అంత తపన పడుతున్నాడేమో అని కూడా చెప్పాను.
సో ఇక్కడ వరకు కరెక్టే. నెక్స్ట్ గౌతమ్ మీరందరూ ఒకటేనా అన్నాడు, ఆ మాట కూడా నాకు నచ్చలేదు. శివాజీ ఇందాక ఆ ఎపిసోడ్ డిస్కషన్లో ఏంటి మీ అందరూ అదే మీ అందరూ అనుకున్నాం కదా అని గౌతమే నోరు జారాడు, అంటే మీ అందరూ ఒకటేనా, మీ అందరూ కలిసి చేస్తున్నారు ఈ పని అని చెప్పి అది నచ్చలేదంట దానికి. సర్లే బ్రో తెలిసిందేగా, ఎవరెవరో అందరూ ఎవరెవరో ఒకటో అందరికీ తెలిసిలే అని చెప్పి అమర్దీప్ వేశాడు. ఇక్కడ వరకు డిస్కషన్ బాగానే ఉంది. దీని తర్వాత నుంచి నాకు నచ్చని డిస్కషన్ ఏమన్నాడంటే, వాడు ఏం చేసినా వాడు మంచోడ్రా, వాడు మగాడ్రా, వాడు మునగాడ్రా అని చెప్పి చెప్తూ ఉంటాడు. మేము దీనికి మేమేం పీకనీకి వచ్చినాం, మేము ఆడటానికి రాలేదా అని చెప్పి ఇక్కడ అమర్ అన్నాడు అనమాట. సో వాడికి ఫోకస్ ఉందిరా ఇది. శివాజీ యాక్చువల్గా ఏంటంటే ఇది అగైన్ నాకు జలసిలా అనిపిస్తుంది. శివాజీ పద్దాక ప్రశాంత్ కోసం ఈవెన్ మొన్న బీట్ ద బిస్ట్ టాపిక్ అది అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత వాడు గట్టి క్యాండిడేటారా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయినారా ఏదో అన్నాడు. సో వాడు ఏం చేసినా సరే వాడికి ఫోకస్ ఉంది, వాడు మగాడు అది అని చెప్పేవాడికి మేము దేనికి వచ్చినాం, మేమేం పీక్నిక్ వచ్చినాం, మాలో స్ట్రెంగ్త్ లేదా అన్నట్టు ఇక్కడ ఫీల్ అవుతున్నాడు అనమాట అమర్దీప్. శివాజీ ఏమి అమర్దీప్కి బావా కాదు, అన్నా కాదు, ఏమీ కాదు, ఒక తోటి కంటెస్టెంట్. అలాగే పల్లవి ప్రశాంత్ ఈయనకి ఎనిమీ కాదు, ఈయనకి చుట్టాలు కాదు, బంధువులు కాదు. సో శివాజీ అన్నాడు పల్లవి ప్రశాంత్ అన్నోడిని పొగుడుకుంటే, సారీ శివాజీ అన్న ఆయన పల్లవి ప్రశాంత్ అన్న ఆయన్ని పొగుడుకుంటే ఈయనకు వచ్చిన నొప్పి ఏంటి అన్నది నాకు అర్థం కాల. ఈయనతో కంపేర్ చేసి చేయలేదు కదా. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ వర్సెస్ అమర్దీప్లో పల్లవి ప్రశాంత్ గొప్ప అంటే అప్పుడు అమర్దీప్ది బ్యాడ్ అయినట్టే. సో ఇక్కడ ఎందుకంత అమర్దీప్ అంత జలసి ఫీల్ అయ్యాడో నాకు అర్థం కాల. వాళ్ళిద్దరూ ఏదో అనుకుంటున్నారు, అందరి ముందు అంటున్నాడు నీకు ఒకవేళ నచ్చలేదు అంటే అది వదిలేచ్చు కదా. దాన్ని చూసి జలసి ఫీల్ అయ్యి మేము దేనికి వచ్చినాం, మేము ఏం పీక్నిక్ వచ్చినాం, మేము ఆడటానికి రాలేదా అంటే సో నాకు ఇది తప్పుగా అనిపించింది. నెక్స్ట్ అదే ఫోకస్ ఉంది అని చెప్పంగానే పక్కన శుభశ్రీ అనమాట, ఏంటి ఏంటి ఫోకస్ ఉంది అంటే ఇలా పల్లవి ప్రశాంత్ ఫోకస్ ఉందంటే శుభశ్రీ అబ్బా అంతుందా అన్నట్టు ఈవిడ ఒకరితో అనిపించింది నాకు. అతలకే వాళ్ళది దారుణంగా వెళ్తుంటే ఈవిడ ఇంకా. నెక్స్ట్ శుభశ్రీ అనమాట, యూఆర్ వెరీ టాలెంటెడ్ అమర్ అని అంటుంది అనమాట. యూఆర్ వెరీ టాలెంటెడ్ అంటే అమరు నాకు చాలా వచ్చు నేను చెయ్యను అని. బ్రో చాలా వస్తే చేస్తూ ఉండాలి కదా, చేస్తూ ఉంటే మేము చూస్తూ ఉంటాం, మేము చూస్తూ ఉంటే కదా నీకు ఓటేస్తూ ఉంటాం. సో అదనమాట అక్కడ జరిగింది. నెక్స్ట్ అమర్ ఈ బల్లి గేమ్ కోసం మాట్లాడుతున్నాడు, నువ్వు నుంచో నువ్వు పాకు చూద్దామని. ఇది అక్కడ శివాజీ కోసం చెప్తున్నాడు అనమాట, అంటే అక్కడ అన్నాడు కదా శివాజీ నువ్వు బల్లి గేమ్లో, ఇది గౌతమ్కి అన్నాడు కదా నువ్వు కూడా గేమ్ ఆడావు కదా నువ్వేం పీకినావు అని. సో ఇక్కడ గౌతమ్దే తప్పు, ఇక్కడ వీళ్ళని తప్పు చేయలేదు అక్కడ, అంటే మీరు ఆడింది ఏం లేదని చెప్పలేదు. అలాంటి టాస్క్ ఇస్తే మేము చేసేవాళ్ళం ఈజీగా అంటే దానికోసం కౌంటర్గా నీకు ఒక టాస్క్ ఇచ్చాడు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చాడు. ఈవెన్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత షకీలా ఉన్న టేస్ట్ ఇదే చేయమంటారు, మాకెందుకు టాస్క్ ఇయర్ ఏంటంటే వాళ్ళు మీకు సూపర్ ఆపర్చునిటీ ఇచ్చారు, కన్ఫెషన్ రూమ్ పిలిచి మీకు సింగిల్గా ఫుటేజ్ ఇచ్చాడు. మీరు గట్టిగా చెప్పాలా, స్పైసీ గాసిప్ చెప్పాలంటే చెప్పాలి, ఎవరు ఫేక్ అంటే డైరెక్ట్గా చెప్పాలి, వీళ్ళు ఫేక్, వీళ్ళు ఫేక్, వీళ్ళు ఫేక్. మీరు అక్కడ కన్ఫ్యూజ్ అయ్యి బయట ఇక్కడ ఇన్పిస్ చేస్తానేమో బయట వాళ్ళేమనుకుంటారని చెప్పి మీరు తలబడ్డారు, కరెక్టే కదా. నా చేసి కరెక్ట్ ఆపర్చునిటీ రానాలంటే ఎవరు లేరు. బట్ అమర్కి గౌతమ్కి ఇచ్చింది టఫెస్ట్ టాస్క్. నేను చూశాను లైవ్, ఆల్మోస్ట్ 2 hours 3 hours ఆ గోడ మీద అలా లేదంటే ఫర్నిచర్ లాగా లేదంటే నేల మీద పాక్కుంటూ అలా ఉన్నారు. ఖచ్చితంగా టఫ్ టాస్కే, నువ్వు పాకు చూద్దాం అంటే వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అర్థమవుతుంది అనమాట. మేము అంత కష్టపడి చేసాము, 3 hours అలా ఉన్నాం, మా నడువులు పడిపోయినాయి అని చెప్పి. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఇంకో సైడ్ ఏం జరుగుతుందంటే, శివాజీ రతిక కెమెరాతో చెప్పుకున్నారన్నమాట. రతిక చెప్తుంది, ఏం చెప్తుందంటే మా సెలక్షన్ వల్ల వాళ్ళ సెలక్షన్ డిపెండ్ అవుతుందని మాకు తెలియదు అది అని చెప్పి. ఏంది తెలియదమ్మా నాకు అర్థం కాలేదు, అందరు కలిపి ఇచ్చింది ఒక టాస్కే కదా, నువ్వు సెలెక్ట్ అయితే వాళ్ళు సెలెక్ట్ అవ్వరు కదా, ఏం అమాయకరాలాగా మాకు తెలియదు అని చెప్తుంది. దాని తర్వాత పక్కనే శివాజీ ఏమో శివాజీ కూడా ఏదో చెప్తా ఉన్నాడు, మనకి అక్కడ కట్ చేశారు. నెక్స్ట్ ప్రశాంత్, నేను సారీ చెప్పినా 4 సార్లు చెప్పినా ఇంకంతకన్నా ఏం చేయాలి నాకు తెలియదు అంట. ఎందుకు సారీ చెప్పు, అసలు ఎవడ చెప్పమన్నాడు, ఏందో అసలు ఆయన ఆయన బాధ నాకు అర్థం కావట్లే. ప్రియాంకని మెట్టిపోసాడు కదా, దానికి వెళ్ళి సారీ చెప్పాడంట. నాకు అసలు అది ఒక ప్రాసెస్ కదా, నీ దగ్గర రీజన్ ఉంది, తను నిన్న ఏదో నామినేట్ చేసి నువ్వు చెప్పావు, ఆవిడ దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్నాడు ఆవిడ, సరే కామ్ డౌన్ ఆవిడ చెప్తుంది. ఏందో అనిపించింది ఈ బాబు. సో అక్కడ ఏం చెప్పాడంటే, నేను గెలవడానికి నువ్వు చెప్పురా స్ట్రాంగ్గా చెప్పు, నేను గెలవ ఓటేయండి నామినేషన్లో ఓటేయండి అని చెప్పి చెప్పిన తర్వాత రతిక కూడా నాకు కూడా ఏమని చెప్పంటే ఆ రతిక కూడా వేయండి అంటే శివాజీ ఇంకోటి ఏదో చెప్తే నేను గెలవటానికి రాలేదు మిమ్మల్ని గెలిపించడానికి వచ్చాయని చెప్పాడు ప్రశాంత్. నేను మా అనిపించింది నాకు, ఒక సైడ్ నుంచి నొప్పి వచ్చేస్తుంది, ఒక సైడ్ నుంచి బాధ చేస్తుంటే. సో అలా ఉన్నాడు మనోడు. నెక్స్ట్ ఇంకొక సైడ్ కెమెరా దగ్గర వీళ్ళు బయట వీళ్ళని చూసావు మరి వాళ్ళ కానీ, ఫస్ట్ మనకి ఎడిటర్ గౌతమ్ వాళ్ళని చూపించాడు, తర్వాత శివాజీ వాళ్ళని చూపించాడు ఓట్ అప్పీల్. అప్పుడు ఇంకో సైడ్ గౌతమ్ ఓట్ అప్పీల్ చేస్తున్నాడు. గౌతమ్ ఏం చేస్తున్నాడంటే ఈ వాష్రూమ్ కెమెరా దగ్గర
మీరు అన్ని చూస్తున్నారు జనాలకు అనమాట, మీరు అన్ని చూస్తున్నారు, ప్రతి ఒక్కటి మీకు తెలుసు, ఎవరు ఆడుతున్నారు ఎవరు ఆడటం లేదు మీకు తెలుసు. సో డిజర్వింగ్ పర్సన్ ఆల్వేస్ విన్, నాకు ఓటేయండి అని చెప్పాడు. నెక్స్ట్ శోభా శెట్టి దగ్గరికి వెళ్ళి నువ్వు కూడా ఉన్నావు కదా అంటే నేను కూడా ఉన్నానంటే నాకు కూడా అడగవా అని చెప్పి శోభా అడుగుతుంది. అడిగడం లేదు తెలియదు కానీ, బట్ డిజర్వింగ్ పర్సన్ విల్ విన్ మీకు అన్నీ తెలుసు అన్నట్టు ఆ కెమెరాకి వెళ్ళి పితిరిలో అదే ఓటే ఫీల్ చేస్తూ ఉన్నాడు. నెక్స్ట్ అమరు ప్రియాంకకి. సో ఇది బయట ఆరు బయట ఇటు ఒకటి అటు ఒకటి జరుగుతుంటే ఇది కిచెన్లో అనమాట ఇక్కడ కెమెరా. సో కిచెన్లో అమరు ప్రియాంక చెప్తున్నాడు ఏంటంటే, శివన్న వాళ్ళకి దగ్గరుండి ఓట్స్ అపీల్ చేస్తున్నాడు, ఓట్స్ అడిగిస్తున్నాడు, మరి అదేంటి వాళ్ళందరూ ఒక బ్యాచ్ వాళ్ళందరూ ఒక గ్రూప్ అని. కరెక్టే ఈ పాయింట్, కరెక్టే మళ్ళీ అమరు. సో మరి వాళ్ళ ముగ్గురు కలిసి మరి ఓట్ అపీల్ చేసుకుంటున్నారు కదా, మరి వాళ్ళ ముగ్గురు ఒకటేనా అని చెప్పి ప్రియాంకకి చెప్తున్నాడు. ప్రియాంక ఏమో నా తెలియదు నేను ఆల్రెడీ టైర్డ్ అని చెప్పి ఆవిడ అక్కడి నుంచి ఆవిడ కూర్చొని ఉంది. సో ఈ పాయింట్ మళ్ళీ అమర్ది కరెక్టే, బట్ కంటెంట్ ఏదైతే అమర్ ఇస్తున్నాడో అది ఏదైనా పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా త్రూ ప్రశాంత్ వెళ్తుంది. అది నా మెయిన్ పాయింట్ అనమాట. ఇది ఈ ఒక్కరోజుది కాదు, అన్ని రోజులు అది త్రూ ప్రశాంత్ వెళ్తుంది. నైట్ అయితే చాలు ప్రశాంత్ కోసమే మాట్లాడుతూ ఉన్నాడు మనోడు, అక్కడ రాంగ్ అయిపోతుంది అనమాట. ఫస్ట్ కొన్ని పాయింట్లు వ్యాలిడ్గా వెళ్తాయి వ్యాలిడ్గా వెళ్తాయి వ్యాలిడ్గా వెళ్తాయి, ఒక్కసారి ఎక్కడ చోట మనం రాంగ్గా మాట్లాడితే అక్కడి నుంచి ఇంకా గ్రాఫ్ డౌన్ అయిపోయింది. సో టాప్ కంటెస్టెంట్ అనవసరం లేని సున్నం పెట్టుకుంటున్నాడేమో నాకు అనిపించింది. దీని తర్వాత ఇంకా ప్రశాంత్ శివాజీని అడుగుతున్నాను, మీరు ఎలా గెలిచారు ఏంటి ఎలా ఇంప్రెస్ చేశారు అది ఇది అని చెప్పి. సో అదే జరిగింది అన్సీన్లో. నాకు ఇది ఇంపార్టెంట్ అనిపించింది, ఎందుకంటే ఇది రోజు వస్తున్న మ్యాటరు, రోజు డ్రాగ్ అవుతున్న మ్యాటరు. వీళ్ళు ఎవరైతే నెక్స్ట్ కంటెస్టెంట్స్ వెళ్తున్నారో రేపు మార్నింగ్ వెళ్తారు కాబట్టి అందులో అమర్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఈ అర్జున్ అని ఎవరు క్రాంతి అని సీరియల్లో ఉన్నారు, వాళ్ళు వెళ్ళి కొంచెం అమర్కి అంటే వాళ్ళ స్వార్థం చూసుకోకుండా ఏ అమర్ ఇక్కడ తప్పుగా వెళ్ళిపోతుంది నువ్వు ఇంక ఈ టాపిక్ వదిలేసే, ప్రశాంత్ టాపిక్ అసలు నువ్వు పట్టించుకోకు, నువ్వు వదిలేసి నీ గేమ్ నువ్వు ఆడు, నీ ఆట నువ్వు చూసుకో, నీ గురించి మాట్లాడు లేదా నీ పక్కన ఉన్న వాళ్ళ గురించి మాట్లాడు, వేరే వాళ్ళు గురించి అసలు మాట్లాడకు అని చెప్పి క్లియర్గా కనుక చెప్తే అమరు టాప్ ఫైవ్ నెక్స్ట్ విన్నర్ అవకాశాలు ఉంటాయి. ఇదే కనుక కంటిన్యూ అయితే వెళ్ళే వాళ్ళు కూడా వాళ్ళ సెల్ఫిష్నెస్ చూసుకొని అమర్కి ఇలాంటి ఫీడ్బ్యాక్స్ ఇవ్వకపోతే అమర్ ఖచ్చితంగా టాప్ ఫైవ్కి వెళ్ళలేడు. ఎంత స్ట్రాంగ్ పిఆర్ ఉన్నా ఏదున్నా సరే జనాల్లో పాజిటివిటీ ఉంటే మనం ఇంకా పుష్ చేసి ఇంకా తీసుకెళ్ళచ్చు, కానీ ఒక్కసారి ఒక నెగిటివిటీ వైబ్ స్టార్ట్ అయిన తర్వాత ఏమైంది అంటే మనం పుష్ చేసి మనం ఓట్లు ఇచ్చి టాప్ ఫైవ్ తీసుకెళ్ళినా కూడా అది ఇంకా తన కెరీర్కి నెగిటివ్ అయితే తప్పితే పాజిటివిటీ అనేది ఉండదు. సో ఈవెన్ మధ్యలో ఎలిమినేట్ అయిపోవాలి లేదంటే చివరిదాకా వెళ్ళినా కూడా పెద్ద యూజ్ ఉండని అయిపోతుంది అనమాట, బిగ్ బాస్కి వెళ్ళి కూడా యూజ్ ఉండదు, అలాంటి సిచ్యువేషన్ వస్తుంది. టాలెంటెడ్ పర్సన్, నేను ఎందుకు చెప్తున్నాను టాలెంటెడ్ పర్సన్, ఆ చారి అని చెప్పి అదర్స్ దీనికి గట్టిగా ప్రిపేర్ అయ్యాడు, డైలాగ్స్ అన్నీ ఉన్నాయి, తన యాక్టింగ్ ఇవన్నీ చూశాను, నీతోనే డ్యాన్స్లో మంచి డ్యాన్సర్ కూడా. సో అన్ని స్కిల్స్ ఉన్నాయి, అనవసరంగా ఈ సోది మాటలు ఈ సోది అభారాలు ఆంటీలతో సోది మాటలు చెప్పుకుంటా బిగ్ బాస్ హౌస్లో లేదంటే ఇప్పుడు ఈ గౌతమ్తో ఈ సోది మాటలు చెప్పుకుంటా అనవసరంగా వేస్ట్ చేసుకుంటున్నాడేమో. మంచి ఆపర్చునిటీ అమర్కి, కొంచెం సినిమా ఈ సీరియల్స్ నుంచి మూవీస్కి కూడా వెళ్ళొచ్చు లేదంటే మంచి సీరియల్స్ టాప్ లీడ్గా చేసే అవకాశం అలాంటివి మిస్ అయిపోతాయని అని చెప్పి ఒక బాధతోనే చెప్తున్నా, ఎందుకంటే నాకు కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి అమర్ మీద, బట్ రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోతున్నాడేమో అనిపిస్తుంది. ఇదే కంటిన్యూ అయితే కనుక ఖచ్చితంగా చాలా డ్యామేజ్ జరిగింది అమర్కి. అమర్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఇంతే నేను చెప్పేది. సో ఇందులో ఇది ఏదో అమర్ కోసం నెగిటివ్ చెప్పినట్టు కాదు, నేను అక్కడ జరిగింది చెప్పాను, నాకు నచ్చిన పాయింట్ ఉంది నచ్చిన పాయింట్ ఉంది. సో ఇప్పుడు ఎవరైతే న్యూట్రల్స్ ఉన్నారో మీరు ఉన్నారు కాబట్టి మీకేమనిపించింది చెప్పండి, ఏ పాయింట్ దగ్గర అమర్ రాంగ్ ఆలోచిస్తున్నాడు ఏంటన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. రేపు మార్నింగ్ ఎవరైతే కొత్త కంటెస్టెంట్స్ హౌస్లోకి ఎంటర్ అవుతున్నారు, ఎప్పుడు ఎంటర్ అవుతారు ఏంటి అన్నది ఆ వీడియో చేద్దాం. అలాగే ఎలిమినేషన్ ఉందా లేదా అంటే నాకున్న అప్డేట్ ప్రకారం ఎలిమినేషన్ లేదు. సో ఒకవేళ ఏదైనా ఎలిమినేషన్ ఉన్నా మ్యాక్సిమం కిరణ్ రాథోడ్ గారు ఎలిమినేట్ అవుతారు, ఆవిడైతే లాస్ట్లో ఉంది. కానీ నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే అగైన్ కాంట్రడిక్షన్ అనమాట, ఆవిడ మినిమం 2 వీక్స్ ఉంచుతారు అని చెప్పి ఫస్ట్ నుంచి ఆ డీల్ ఉంది, అదే పేపర్ మీద కాకుండా వెర్బల్గా డీల్ ఉంది, మాట ప్రకారం డీల్ ఉంది అని చెప్పి నాకు తెలిసింది ఇన్ఫర్మేషను. సో అది అనుకుంటున్నాను నేను. సో ఒకవేళ అది లేదు, ఇక్కడ కొంచెం హిందీ ఎక్కువైపోయిందని చెప్పి తీసేస్తే చెప్పలేం, కానీ అదర్వైజ్ దెర్ విల్ నాట్ బి ఎనీ ఎలిమినేషన్, ఈ వారం ఎలిమినేషన్ ఉండదు. నెక్స్ట్ వీక్ ఉల్టా పొల్టా అని చెప్పి మధ్యలో ఒకరిని ఎండ్ వీకెండ్లో ఒకరిని లేపేస్తే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ప్రజెంట్ అయితే సీజన్ బాగుంది, లైవ్ కూడా బాగుంది, ఈరోజు రేపు లైవ్ ఉండదు. సో రేపు మళ్ళీ కలుసుకుందాం, రేపు ఈవినింగ్ ప్రోమోతో కలుసుకుందాం లేదంటే మార్నింగ్ కంటెస్టెంట్స్ లిస్ట్ ఏదంటే అది కలుసుకుందాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, ఖచ్చితంగా మీ ఒపీనియన్ మాత్రం వీడియో కింద కామెంట్ చేయండి, అమర్ భవిష్యత్ ఏంటన్నది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.